హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి టానిక్ సీసాలు అనేవి మనము అయిపోయిన తర్వాత పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఏ విధంగా రీయూస్ చేయాలో వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా అయితే ఒక టానిక్ సీసాను తీసుకొని క్యాండిల్ వేడి చేసుకొని నీడిల్తో ఇలా హోల్ అయితే చేసుకోవాలండి చూపించిన విధంగా టానిక్ సీసాకి ఇలా అల్యూమినియం ఫాయిల్ని అయితే అంటించేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి పైన కూడా రేడియం టేపును అంటించేసుకోవాలండి చూడండి ఎంతో ఈజీగా సింపుల్గా అగరబత్తుల స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇది దేవుడి గదిలో పెట్టుకొని ఉపయోగించుకోవచ్చండి చాలా సింపుల్ తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మరొక టిప్ అండి మరొక టానిక్ సీసాని తీసుకొని ఇలా చూపించిన విధంగా రేడియం టేపును అయితే వేసేసుకోవాలండి నేనైతే రెండు టేపులు వేశాను తర్వాత చిన్నపిల్లలకు సిరప్లకు వస్తాయి కదండి ఈ విధంగా పైన క్యాప్స్ అనేవి అవి పెట్టేసుకోవాలి సైకిల్ చిన్నపిల్లల సైకిల్కి కానీ మిషన్కి కానీ ఆయిల్ వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చండి చాలా ఈజీగా మన తలుపులు కానీ చిలుకులు కానీ టైట్ అవుతూ ఉంటాయి కదా వాటికి కూడా ఆయిల్ వేసుకోవడానికి చాలా ఈజీగా వాడుకోవచ్చు అండి మరొక టిప్ అండి మరొక టానిక్ సీసాను తీసుకొని చూపించిన విధంగా వేడి చేసుకొని నైఫ్ తోటి కట్ చేసుకోవాలండి ఈ విధంగా గ్లిట్టర్ పేపర్ని అయితే కట్ చేసుకొని చూపించిన విధంగా అంటించేసుకోవాలి ఎంతో సింపుల్గా పెన్నుల స్టాండ్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇది పెన్నుల స్టాండ్లా వాడుకోవచ్చు ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ పెట్టుకొని ఫ్లవర్ వాజ్లో కూడా వాడుకోవచ్చు అండి మరొక టిప్ అండి ఈ విధంగా చూపించిన విధంగా మరొక టానిక్ సిసాన్ తీసుకొని చిన్న హోల్ అయితే చేసుకోవాలండి అందులో కొద్దిగా ఒత్తిని పెట్టుకోవాలి చూపించిన విధంగా ఒక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలండి బాటిల్లో మనం క్యాప్ పెట్టేసుకొని దీపం వెలిగించుకుంటే కిరోసిన్ దీపం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు మన దగ్గర కిరోసిన్ అవైలబుల్ లేదు కాబట్టి నేనైతే నూనె పోసే చూపిస్తున్నాను చాలా ఈజీ అండి మన చిన్నప్పుడు ఎక్కువగా వాడుకునే వాళ్ళం కిరోసిన్ దీపాన్ని చాలా సింపుల్గా చాలా ఈజీగా వాడుకోవచ్చు మనము మరొక టిప్ అండి మరొక టానిక్ సీసాని అయితే తీసుకోవాలి మరొక టానిక్ అయితే కట్ చేసుకుని ఎల్లో కలర్ పెయింట్ అయితే వేసుకోవాలండి మధ్యలో కొద్దిగా అయితే వేసుకోవాలి రెండు చీపురు పుల్లలను తీసుకోవాలండి ఇలా ఒక స్మైలీ అయితే కట్ చేసుకోవాలి రెండు స్మైలీస్ ని గ్లిటర్ షీట్ తోటి చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని చీపురు పుల్లలు కంటిన్ చేసుకొని ఇలా మన టానిక్ సీసాలో పెట్టేసుకుంటే ఎంతో ఈజీగా డెకరేటివ్ ఐటమ్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇలా హ్యాంగ్ చేసుకున్నా బాగుంటుంది షెల్ఫ్ లో పెట్టుకున్నా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్ డబ్బాలు అయితే మన అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటాయి కదండి సో మనం ఈ డబ్బాలను కూడా పడేయకుండా సాల్ట్ డబ్బాలా వాడుకోవచ్చు అండి క్యాప్కి చూపించిన విధంగా చిన్న చిన్న హోల్స్ అయితే చేసుకోవాలి ఇలా హోల్స్ చేసుకున్న తర్వాత మనం లోపల సాల్ట్ వేసుకుని ఒక స్టిక్కర్ అనేది వేసేసుకుంటే సాల్ట్ అని తెలుస్తుందండి చాలా ఈజీగా మనం సాల్ట్ డబ్బాను అయితే రెడీ చేసుకోవచ్చు టేబుల్ పైన పెట్టుకుంటే డైనింగ్ టేబుల్ పైన చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కొత్తగా మా వీడియోస్ను చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టిప్ అండి మరొక మరొక టిప్ అండి మరొక టానిక్ సీసాను కూడా తీసుకొని ఇలా చూపించిన విధంగా నీళ్లు వేడి చేసుకొని ఒక చిన్న హోల్ అయితే చేసుకోవాలండి సిరప్ కూడా కింద బాటిల్కి అల్యూమినియం ఫాయిల్ అంటిని చేసుకోవాలి మన దగ్గర అల్యూమినియం ఫాయిల్ లేకుంటే ఫిల్టర్ పేపర్ కానీ గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ కానీ వేసుకోవచ్చండి ఇలా చూపించిన తర్వాత ఇలా అంటించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా మనం ముగ్గునైతే వేసుకోవచ్చండి ముగ్గు కానీ కలర్స్ కానీ వేసుకోవచ్చు నేనైతే ముగ్గు వేసి చూపిస్తున్నాను ఇలా ముగ్గు వేసుకొని క్యాప్ పెట్టేసుకొని మనం ఈజీగా ముగ్గులు అయితే వేసుకోవచ్చండి ఇదే విధంగా కలర్స్ కూడా వేసుకొని మనం వాడుకోవచ్చండి సిరప్లు అనేవి పడేయకుండా సిరప్ బాటిల్స్ అనేవి ఈ విధంగా అయితే వాడుకోవచ్చు మరొక టిప్ అండి మరొక బాటిల్ని తీసుకోవాలి సిరప్ బాటిల్ని ఇలా చూపించిన విధంగా క్యాప్ అయితే తీసేయాలండి మరొక బాటిల్ని అయితే ఈ విధంగా తీసుకొని గ్లిటర్ పేపర్ అనేది అంటించేసుకోవాలండి ఇందులో మనం చిన్న చిన్న ఫ్లవర్ బజ్లు అనేవి పెట్టుకోవచ్చు మనీ ప్లాంట్ కానీ లేదంటే గడ్డి గులాబీ ఉంటుంది కదండి ఇలా కూడా పెట్టుకొని అండి నా దగ్గర అయితే మనీ ప్లాంట్ లేదు సో నేనైతే ఇలా పెట్టి చూపిస్తున్నాను టేబుల్ పైన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి టీ పై పైన కూడా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సిరప్ బాటిల్స్ అనేవి పడేయకుండా చాలా విధాలుగా వాడుకోవచ్చు ఆయుర్వేద మెడిసిన్ ఇటువంటి బాటిల్స్ అయితే ఉంటాయి కదండీ సో మనం లాంగ్ జర్నీస్కి వెళ్ళేటప్పుడు కుంకుమను అయితే పేపర్లో పెట్టుకొని వెళ్ళినా కూడా మొత్తము పడిపోతూ ఉంటుంది కదండి సో ఈ విధంగా అయితే వాడుకోవచ్చు చూపించిన విధంగా మనము ఈ డబ్బాని క్లీన్ చేసుకొని తుడుచుకున్న తర్వాత మనము కుంకుమ పెట్టేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక చిన్న బ్యాగ్ లాంటి దాంట్లో పెట్టుకుంటే మన కుంకుమ అనేది చాలా బాగుంటుందండి పోకుండా ఉంటుంది లోపల ఒక చిన్న అగ్గిపుల్ల కనుక వేసుకున్నట్లయితే పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి లాంగ్ జర్నీకి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్